హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో జుట్టు కత్తిరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది జుట్టును ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించడం చేస్తున్నారు అయితే పూర్వకాలంలో మన పెద్దలు ఈ విధంగా జుట్టును కత్తిరించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించేవారు అదేవిధంగా పూర్వకాలంలో పెద్దలు జుట్టు కత్తిరించుకోవడానికి వారం వజ్యం వంటివి చూసేవారు కానీ ప్రస్తుత కాలంలోని వారు వారికి తోచినప్పుడు జుట్టును కట్ చేసుకోవడం గోర్లను కత్తిరించుకోవడం చేస్తున్నారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రోజు జుట్టు కత్తిరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం శాస్త్రాల ప్రకారం ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలన్నా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపల మాత్రమే కత్తిరించుకోవాలి అలాగే అన్నదమ్ములు ఉన్నవారు ఒకే రోజున జుట్టు కత్తిరించుకోకూడదు ఈ క్రమంలోనే సోమవారం జుట్టు కత్తిరించుకోవాలనుకున్న వారికి సంపద శ్రేయస్సు పెరుగుతాయి అయితే ఒకే కుమారుడు ఉన్నవారు లేదా సంతానం కోసం ఎదురుచూసేవారు సోమవారం జుట్టు కత్తిరించకూడదు ఇక మంగళవారం ఎవరూ కూడా జుట్టు కత్తిరించుకోకూడదు అనే నియమం ఉంది బుధవారం జుట్టుని కత్తిరించడం వల్ల మనకు ఐదు నెలల ఆయుష్ పెరగడమే కాకుండా ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది అదేవిధంగా మనకు సంపద కూడా కలిసి వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలని భావించేవారు గురువారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా జుట్టు కత్తిరించుకోకూడదు గురువారం జుట్టు కత్తిరించడం వల్ల పిల్లల్లో సమస్యలు ఏర్పడటం ధన నష్టం కలుగుతుంది అక్కా చెల్లెళ్ళు ఉన్నవారు పొరపాటును కూడా శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదు శనివారం జుట్టు కత్తిరించుకోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక చాలామంది జుట్టు కత్తిరించుకోవడానికి ఆదివారం ఎంతో అనువైన రోజుగా భావిస్తారు పొరపాటును కూడా ఆదివారం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి అంకితం చేయబడింది కనుక ఆదివారం రోజు జుట్టు గోళ్ళు కత్తిరించడం వల్ల ఆయుష్ క్రమంగా తగ్గిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడానికి విద్య తదియ పంచమి సప్తమి త్రయోదశి వంటి తిథులు శుభప్రదమైనదిగా చెబుతారు అదేవిధంగా ఆదివారం శనివారం మంగళవారాల్లో జుట్టు కత్తిరించుకోకూడదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి